जिल्ला अनकापल्ली मुत्याला ग्रूप आफ् इंडस्ट्रीज अधिनेता मुत्याला वेंकटेश्वरराव 108 रोजुलु अय्यप्प दीक्ष विडुमुल्ल संदर्भंगा तम निवासं वद्द कुटुंब सभ्युलु बंधुवुलु अधिक संख्यलो आयन अभिमानुलु अय्यप्प स्वामी भक्तुलु वेलुपल वीधि उत्सव कमिटी सभ्युलु प्रजलु तदितरुलु अय्यप्प स्वामी विडुमुल्लो पाल्गोनि कार र्यालीगा वेल्लि एयरपोर्ट वरकु सागनंपि आयन यात्र विजयवंतंगा सागालनि कोरारु। ई संदर्भंगा वेल्पुल वीधि गौरी परमेश्वरुल उत्सव कमिटी प्रेसिडेंट बुद्धप्पु प्रसाद कूर्मारावु गल्ला कोंडलराव वेगि वेंकटराव मात्लाडुतू प्रमुख वाणिज्यवेत्त मुत्याल ग्रूप आफ् इंडस्ट्रीज अधिनेता मुत्याल वेंकटेश्वरराव गारी विडुमुल्ल संदर्भंगा आयन पिलवकपोयिना अधिक संख्यलो आयन अभिमानुलु इक्कडिकि रावटं जरिगिंदनि आयन यात्र सजावुगा सागालनि आ भगवंतुन्नि कोरुकोवटं जरिगिंदनि तेलिपारु। मुख्यंगा तन व्यापारंलो वच्चिन लाभंलो नुंचि सगं भागं ప్రజలకు పేదలకు సేవా దృక్పథంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు। అదే విధంగా ఎన్టీఆర్ స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు దుప్పట్లు అందజేశారని సాధువులకు దుప్పట్లు అందజేశారని నరసింహారావుపేట వినాయకుడి ఆలయానికి 100,000 రూపాయలు కసింకోట కనకమహాలక్ష్మి తల్లి ఆలయానికి అలాగే కుంచావారి వీధి గౌరీ పరమేశ్వర ఆలయానికి 100,000కు పైగా విరాళం అందజేశారని వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వర ఉత్సవానికి 250,000 అందజేశారని అంత మంచి మనసున్న మహారాజని ఈ సందర్భంగా తెలిపారు। ఈ రోజు ఆయన 108 రోజుల అయ్యప్ప స్వామి దీక్ష విడుమల్లకు ఆయన పిలవకపోయినా ఇంత అధిక సంఖ్యలో ప్రజలు అభిమానులు రావటం గల కారణం ఆయన చేసిన మంచి పనులే అని ఈ సందర్భంగా తెలిపారు। ఎవరికైనా ఆపద అంటే ముందుండి సహాయం చేసే వ్యక్తి ముత్యాల వెంకటేశ్వరరావు గారని అయ్యప్ప స్వామి యాత్ర విజయవంతంగా జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నారు। మరి ఈ రోజు మన ముచ్చల వెంకటేశ్వరరావు గారు 45 రోజులు దీక్ష 108 రోజులు దీక్ష చెన్నైపైకి పూర్తి చేసుకొని ఈ రోజు అయ్యప్ప స్వామి పండుగలు జరుగుతుంది। స్వామికి ఇటువంటిది లేకుంటా చల్లగా వెళ్ళి వస్తారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। భక్తులారా ప్రముఖ వాణిజ్యవేత్త శ్రీ ముచ్చల వెంకటేశ్వరరావు గారు ముచ్చల గవర్నమెంట్ ఇండస్ట్రీ వారు 108 రోజులు దీక్ష చేసుకొని అయ్యప్ప స్వామి గుడికి బయలుదేరుతున్న ఈ శుభ సందర్భంలో భక్తులందరూ విచ్చేసి వారికి వారి యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా దాగాలని కోరుకుంటున్నాము। మరి వీరు అందర వ్యాపారత్వరులే కాకుండా పేదలకి తన వంతు సాయంగా తన వ్యాపారంలో నాకున్న దానిలోనూ కొంత పర్సంటేజ్ పేదలకు ఇవ్వడానికి మనస్ఫూర్తిగా ఆయన ఇస్తున్నారు కూడా। మరి ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా అందర వ్యాపారస్తుల్లో కూడా ఇదే దృక్పథంతో ఉంటే మన పేదరికం అనేది మన దేశంలో ఉండదు। మాటలు మాటలు చెప్తారు కానీ చేతల్లో ఉండదు। చేతల్లో చూపించే మనిషి మన ఉచ్చల వెంకటేశ్వర గారు। పేదలంటే వారికి ఉన్న ఆకలిని అవగాహన చేసుకొని అయ్యో ఎంత సంపాదించినా అందరూ తిన్నది 3 కోట్లే కానీ ఇంత సంపాదించుకు నేను ఏం చేసుకోవాలి నా పేదలకి నా ప్రజలకి నా ఊరు ప్రజలకి నా దేశ ప్రజలకి సహాయం చేయడమే నా యొక్క దృక్పథం అని కంటబండంగా చెప్పిన మహానుభావులు శ్రీ ముచ్చల వెంకటేశ్వర గారు। మరి ఈ మధ్యన వారు ఒక 10,000 మందితో అంబల పూజ చేసి ప్రజలందరికీ ప్రసాదం ఇచ్చిన మహాదాత। అదే విధంగా 2021 బెస్ట్ సీఈఓ విజేష్ రెడ్డి గారు విచ్చేసి వారు కూడా వారికి అభినందనలు తెలియజేశారు। అదే విధంగా మా నర్సింగరేపట్లో వినాయకుడి గుడికి కొంతమంది 100,000 అయితే 5,000 ఇస్తారు కానీ అలా అడిగింది తక్కువ వారి ఇచ్చింది ఎక్కువ ఆయన మనసుకి అది నిదర్శనం। అదే విధంగా మన కుచ్చావారి గౌరీపర్ణ ఉత్సవానికి
వారు లక్ష రూపాయలు ఇచ్చారు అలాగే ఎన్టీఆర్ హాస్పిటల్లో పేదలకి అదే విధంగా మెటర్నిటీ వార్డు వాళ్ళందరికీ కూడా దుప్పట్లు ఇస్తూ వారికి అనుకున్న సహాయం వాళ్ళ కోరిన సహాయం చేసిన మహామనిషి అదే విధంగా ఏకేపిలో ఉన్న సోదరులందరికీ కూడా వారి యొక్క ఈ చలికాలంలో వారు బరుతున్న బాధలు చూసి వారి అందరికీ కూడా ఉచితంగా దుప్పట్లు పంపు చేసిన మహావ్యక్తి అదే విధంగా కసింకోడ కనకమహాలక్ష్మి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారు అదే విధంగా వారికి కూడా వారి ఉత్సవానికి కూడా లక్ష రూపాయలు సహాయం చేసిన మహావ్యక్తి అదే విధంగా మరి ప్రత్యేకంగా మరి ఈ రోజు మేము వేలుపులి వీధి గౌరీ పేరు ఉత్సవం తరఫున విచ్చేశాము అదే విధంగా వేలుపులి వీధి అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఎంతో భక్తితో విచ్చేసి వారిని ఈరోజు వారి ఒక యాత్రకి సాగనంపడానికి మా అంతా అందరం కూడా గుర్తు చేస్తున్నాము ఇటువంటి వ్యక్తులు పది కాలాలు చల్లగా ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని మరీ మరీ వేడుకుంటున్నాము నూట ఎనిమిది రోజులు అయ్యప్ప స్వామి దీక్ష చేసి ఈరోజు శబరిమల బయలుదేరుతున్నారు. ఆయన గత 20 సంవత్సరాల నుండి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆయన ముత్యాల గార్మెంట్ ఇండస్ట్రీస్ అని పెట్టి అలాగే బెంగళూరులో ఎంవీఆర్ మిడోస్ అని పెట్టి అందరినీ చాలామంది ఉద్యోగస్తుల్ని ఆయన పోషిస్తున్నారు. ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ తరఫున బస్సుల్లో జనాలు తీసుకెళ్లి బస్సుల్లో ఆమె సకల సౌకర్యాలు చేసి అలాగే జీతాలు ఇచ్చి ఇప్పటి నుంచి పోషిస్తున్నారు. అలాగే ఇక్కడ అనకాపల్లిలో కూడా ఆయన ఒకటి అడిగితే 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు చెప్పిన దానాలు చేసి చాలా చేశారు ఇప్పుడు చెప్పారు కదా. అలాగే మన ఇక్కడ చౌతి వీధి వినాయకుడు కోవుల అలాగే మన కనకమాల కశింకోడ కనకమహాలక్ష్మి కోవుల కొంచెంవారి గౌరీ పరమేశ్వరులు అలాగే వేలుపులి వీధి గౌరీ పరమేశ్వరుల వారికి 2.5 లక్షలు ఇవ్వడమే జరిగింది నిన్న జరిగింది. అలాగే ఈయన ఇంకా చాలా ఇచ్చారు అవన్నీ బయట రాలేదు చాలా అందరికీ తెలుసు. ఈయన ఇలాగే ఆయురారోగ్యంతో ఉండి మన అందరికి అండగా ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటూ స్వామి ఈ వేరంతా కూడా సంక్రాంతి సందర్భంలో ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా వేకువజామునే 5:30కి స్వామి ఇరుముడు అంటే ఎవరో చెప్పుకుంటా ఇంత జనం వచ్చారంటే ఆయన మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ముత్యాల గార్మెంట్ అండ్ ఇండస్ట్రీ అధినేత అయినటువంటి మన ముత్యాల వెంకటేశ్వరరావు గారు చేసే సేవా కార్యక్రమాలని గమనించి ఈ స్వామి వారికి ఇంత ఉత్సాహంగా స్వాగతం పలకడానికి వచ్చినట్టు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి మహానుభావులు మన అనకాపల్లి పట్టణంలో ఉండడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేసి ఆ అయ్యప్ప స్వామి వారు మా స్వామి వారికి ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ స్వామి వారికి స్వాగతం పలకడానికి వచ్చినందుకు మాకు కూడా ధన్యం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి స్వామివారు మన అనకాపల్లి పట్టణం మరీ మరీ మనం చేసుకున్న పుణ్యబలం.